హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పాలయ మీరు చూస్తున్నారు పాలటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి లవ్ ఫెయిలియర్ వీడియో స్టేటస్ అనేది ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో చూడండి సో మీకు నచ్చితే ఈ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఇలాంటి స్టేటస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొన్ని మెటీరియల్ అయితే కావాలి సో ఆ మెటీరియల్కి సంబంధించి మొత్తం లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు కైన్ మాస్టర్ యాప్ను అయితే మీరు ఓపెన్ చేయండి సో కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ సిక్స్టీ ఇట్స్ నైన్ ఎక్స్పెక్ట్ రేస్ తీసుకొని నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో దానికోసం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేసి ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీరు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి దీన్ని వచ్చేసి మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే రైట్ సైడ్కి అయితే జరుపుకోండి థర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ మీ ఇష్టం నేనైతే ఒక థర్టీ బెట్ వేస్తున్నాను థర్టీ బెట్ వేసాక టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఫస్ట్కి తీసుకొచ్చేసేయండి ఫస్ట్కి తీసుకున్నాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కింద చూసుకున్నట్లయితే నేను కొన్ని మెటీరియల్ ఇచ్చాను కదా వాటిల్లో మీరు ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి వైట్ కలర్ అండ్ వీడియో అనమాట సో దానికోసం మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియో మీకు క్లిక్ చేసి సో మీరు ఏ ఫోటోలు అయితే సేవ్ చేసి పెట్టుకున్నారో సో వాటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ ఇక్కడ ఇది ఒక వీడియో అనమాట సో దీన్ని ఆ స్క్రీన్కు సరిపడేటట్టుగా ఇట్లా జూమ్ చేయండి జూమ్ చేసి కరెక్ట్గా త్వరకనే సెట్ చేసుకున్నాక సో మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ ఇచ్చాక దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి వాయిస్ అనేది మీరు ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనకు కాపరేట్ ఇష్యూ వస్తుంది కాబట్టి సో వాయిస్ అని ఆఫ్ చేశాక మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒక ఫోటోనైతే మీరు ఇన్సర్ట్ చేసుకోండి సో మీరు ఏ ఫోటోతో అయితే మీరు లవ్ ఫిలియర్ స్టేటస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇష్టం మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు లేయర్లకు వెళ్ళేసి మీడియమే క్లిక్ చేసి సో మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో దీన్ని వచ్చేసి ఇలా జూమ్ చేయండి కొంచెం జూమ్ చేశాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇలా సెట్ చేసుకోండి కొంచెం సెట్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని వచ్చేసి డూప్లికేట్ తీయండి మీరు డూప్లికేట్ తీయండి దానికోసం మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగలనే సో ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగలని సో మీకు ఇమేజ్ వచ్చేసి డూప్లికేట్ అయితే ఉంటుంది సో దీన్ని వచ్చేసి మీరు కొంచెం ఇలా జూమ్ చేయండి అంటే ఆ ఫోటో కాడికి మనం కొంచెం మీద కొంచెం ఎక్కువైతే ఉండాలన్నమాట ఇలా జూమ్ చేశాక సో మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి కొంచెం ఇలా జరుపుకొని ఇలా ఇలా జరుపుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని వచ్చేసి మీరు ఆ ఫోటోకు బ్యాక్ సైడ్ అయితే మనకు వెళ్ళాలన్నమాట సో దానికోసం త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది సో దాని మీద సో మనం క్లిక్ బ్యాక్ సైడ్కి తీసుకున్నాక ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి ఒపేసిటీ అనేది మీరు తగ్గించండి అంటే ఈ ఫోటోకి వచ్చేసి ఒప్పై సో దానికోసం మీరు ఇక్కడ చూసుకుంటే ఒపేసిటీ మీద ట్యాప్ చేసి మీరు ఒకటి ఇక్కడ చూసుకున్న వాళ్ళు థర్టీ ఫైవ్ అనేది పెట్టేసేయండి థర్టీ ఫైవ్ కానీ అండ్ థర్టీన్ కానీ పెట్టేసేయండి సో నేను వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ అయితే పెట్టేస్తున్నా థర్టీ కానీ ఫోర్టీన్ కానీ అంటే ఆ ఇమేజ్కి కొంచెం తగ్గేటట్లుగా అయితే మనం చూసుకోవాలన్నమాట కొంచెం లైట్గా మీరు ఒక సిక్స్టీ ఫైవ్ అయితే పెట్టేసేయండి సిక్స్టీ ఫైవ్ పెట్టేశాక సో టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ ఇచ్చేసాక మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో అంత ఎంత వరకు ఉందో అంతవరకు అనేది ఈ రెండు ఇమేజ్ అయి మీరు ఇక్కడ రైట్ సైడ్కి అయితే జరుపుకోండి రెండు ఇమేజ్ వచ్చేసి ఆ లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకు జరుపుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ మీరు ఫాస్ట్కి వచ్చేసి రెండో ఇమేజ్ని పోతే ఆ వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా రైట్ సెకండ్ జరుపుకోండి జరుపుకున్నాక టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా ఫాస్ట్కి తీసుకొచ్చేసేయండి ఫాస్ట్కు తీసుకున్నాక వీడియో లిరికల్ తెలుగు టెక్స్ట్ వీడియో అయితే ఉంటుందన్నమాట సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దానికోసం మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియంకి క్లిక్ చేసి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే గ్రీన్ స్క్రీన్ ఒక టెక్స్ట్ అయితే ఉంటుందంటే వీడియో లాంటిది సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దానికోసం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇలా స్క్రీన్కు సరిపోయేంతగా ఫుల్గా అయితే మీరు ఇలా జూమ్ చేయండి జూమ్ చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ స్క్రీన్ అనేది తీసేయాలి కాబట్టి ఇప్పుడు మీరు ఇలా పై స్క్రోల్ చేయగానే ఇక్కడ క్రోమో కీ అని ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఆ గ్రీన్ స్క్రీన్ అయిపోతుందన్నమాట ఒకవేళ గ్రీన్ స్క్రీన్ కనుక పోకపోతే మీకు చూసుకుంటే కీ కలర్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసి మీరు గ్రీన్ స్క్రీన్ లెక్క పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి గ్రీన్ స్క్రీన్ అయిపోతుంది అనమాట ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఆ ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో అక్కడ చూసుకున్నట్టు కరెక్ట్ ప్లేస్లో వచ్చిందా రాలేదా ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకు ఉంచుకొని మిగతా అనేది మొత్తం ఇక్కడ కట్ చేసేయండి ఆప్షన్ ఆప్షన్గా సో దాని మీరు ట్యాప్ చేసి రైట్ మీరు క్లిక్ చేసినా కట్ అయిపోతుందన్నమాట సో మొత్తం మీరు ఇక్కడ ఆ వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసేయండి అంటే రెడ్ మార్కులకి ఫస్ట్కి వచ్చేసాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసి ఒక పార్టికల్ వీడియో అయితే ఉంటుంది అనమాట కలర్ఫుల్ వీడియో అనేది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దానికోసం మీరు ఇక్కడ లేయర్లోకి లోకి మీడియో మీరు క్లిక్ చేసి సో పార్టికల్ వీడియో కలర్ ఫుల్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే లవ్ సింబాల్స్ లాంటిది సో దీన్ని వచ్చేసి ఆ వీడియోలు ఇంత ఎంత వరకు ఉందో అంటే ఆ ఫుల్ స్క్రీన్ అనేది ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్నాక సో టిక్ మార్క్ ఇచ్చేసి ఆ వీడియో ఇంత ఎంత వరకు ఉందో అంతవరకు అనేది మీరు ఇక్కడ జరుపుకొని ఇక్కడ కట్ చేసేయండి కట్ చేసినాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి రెడ్ మార్క్ అయితే ఉంది కదా సో మనం దీని మీద ట్యాప్ చేసి మీరు సెట్టింగ్స్లో లాస్ట్లోకి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేసి ఇలా మీరు చూసుకున్నట్లయితే నాలుగోది స్క్రీన్ అని కనిపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు స్క్రీన్ కన్నా సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ ఇచ్చేసాక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సో మనకు స్టేటస్ అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను మనకి ఎలా వచ్చిందో సో దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే సో దానికోసం మీకు టాప్లో చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఫుల్ హెచ్డి పెట్టేసి సో నేను థర్టీ పెట్టేస్తున్నాను సో మీకు నచ్చిన క్వాలిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని కింద చూసుకుంటే సేవ్ ఆప్షన్ ఉంది కదా సో మీరు దాని మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ వీడియో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట